రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం బడకపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు మంత్రి సవితా ఇంద్రారెడ్డి. సీసీ రోడ్ల పనులను మిషన్ భగీరథలో భాగంగా ఇంటింటి నల్లా కార్యక్రమాలను మేయర్ పారిజాత నరసింహారెడ్డితో కలిసి మంత్రి సవిత పాల్గొన్నారు. దేశం మొత్తంలో మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి మంచినీటి అందించిన ఏకైక రాష్ట్రము తెలంగాణ మాత్రమేనని విద్యాశాఖ మంత్రి సవిత ఇంద్రారెడ్డి తెలిపారు. గ్రామాల్లో ఇప్పటికే 100% పనులు పూర్తి అయ్యాయని పేర్కొన్నారు. కనెక్షన్ ఇచ్చి నల్ల ద్వారా నిలుస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. దేశం మొత్తంలో కూడా ఏ రాష్ట్రాన్ని చూసినా కూడా ఇంటింటికి నల్లాలున్న రాష్ట్రం ఎక్కడ లేదు. ఈరోజు మిషన్ భగీరథ ద్వారా అన్ని ఇండ్లకు నల్లా కనెక్షన్స్ ఇవ్వాలనే సంకల్పంతో దేశానికి ఒక దిక్సూచిగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వం పనిచేస్తుంది. సో గ్రామాలు కంప్లీట్ అయిపోయినప్పుడు పట్టణాలలో చాలామంది పట్టణాల్లో సెటిల్ అవుతా ఉన్నారు. కాలనీలు పెరుగుతూ ఉన్నాయి. పెరుగుతున్న కాలనీలకు అనుగుణంగా పైప్ లైన్ వేయాలా, రిజర్వాయర్లు కట్టాలా అని ఒక డిస్కషన్ అయినప్పుడు రింగ్ రోడ్ లోపల ఉన్న కాలనీస్ అన్ని కూడా, అంటే మెడ్చల్ అండ్ రంగారెడ్డి డిస్టిక్ సంబంధించిన అన్ని కాలనీస్ సంబంధించి కూడా ప్రతి కాలనీలో పైప్ లైన్ వేసుకురావాలి, వాళ్ళకు కూడా నీళ్ళు ఇవ్వాలి. ఊర్లో లెక్కిస్తున్నాము.